ఇవాళ ఎస్వి యూనివర్సిటీలో జానక రామయ్య ప్రొఫెసర్ జానకరామయ్య ఉండగా రెడ్డి గారు వేసాడు అంటే టీటీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలన్నీ కూడా రెడ్డిలతో నింపించినటువంటి గనుడు ఈ జగన్ రెడ్డి వైవ సుబ్బారెడ్డి గారు ఆయన తెలుసు కదా మనకి చైర్మన్ ఏ జవహర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఇక కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రమేష్ రెడ్డి ప్రొఫెసర్ రాజారెడ్డి ప్రొఫె ప్రొఫెసర్ సుందరవల్లి రెడ్డి వీళ్ళందరూ ముఖ్యమంత్రి బంధువులు డాక్టర్ రెడ్డి డాక్టర్ మధుసూదన్ రెడ్డి నాగార్జున రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే పదవులన్నీ కూడా రెడ్లతో నింపేశాడు జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి అధికారం పెట్టే రెడ్లు ఆంధ్రప్రదేశ్ అని పెడతాడు దీనికి పేరు ఎన్టీఏ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీకి ఎలా పేరు మార్చాడో నీకు అతని ఇష్టం అతనికి ఏం చేయాలంటే చేసేస్తాడు నువ్వు చంద్రబాబు గారి కులం వేలెత్తి వేలైతే చూపించేది అలా డీఎస్పీలు ముగ్గురు లేకపోతే నీ సోషల్ మీడియాలో పీకే పీకే ఇచ్చినటువంటి సలహాతో నలభై మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు ఒకే సామాజిక వర్గానని తప్పుడు లెక్కలేసావు ఈ తప్పుడు లెక్కలు కాదు నిజమైన లెక్కలు ఖమాన్ ఎవరైనా సరే ఎవరైనా రండి వీళ్ళు చేస్తున్నారా లేదా చేపిస్తాం ఓకే ఇంకోటి కూడా చెప్తున్నాం మీరు ఏదైతే సోషల్ మీడియాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు డిఎస్పి పోస్టులు ఒక సామాజిక వర్గానికి ఎంతమంది ఉన్నారని మీరు చెప్పారే దాని మీద కూడా చర్చ పెడతారండి అంతమంది ఉన్నారా లేదా చర్చ పెడతారండి అరే మీరు దొంగలో చేసే పనులు కూడా దొంగ పనులు ప్రజలకు మెసేజ్ ఇచ్చేది కదా దొంగ దొంగ మాటలు ఒక్కటి నిజాలు చెప్పరు అన్ని అబద్ధాలు చెప్తారు మేము మాట్లాడేది ప్రూఫ్ ప్రూఫ్గా మాట్లాడుతున్నాం మేము రాష్ట్రాన్ని నలుగురు పంపేశారు అయోధ్యరామరెడ్డి వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలాగా ప్రాంతాల వారిగా పెంచారు ఉత్తరాంధ్రకి ఎవరండి విజయసాయిరెడ్డా బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి నాయకుడు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు లెక్కలతో సహా దోచుకున్నాడు విజయసాయిరెడ్డి ఎవరే బీసీలు ఆస్తులు ఎవరు బోబుసొమ్ము ఎవరు బాబు సొమ్ము దోచుకుంటారు బీసీలు అంటే లోకొక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాంతానికి ఒక బీసీ నైనటువంటి నన్నేశారు ఎవరు బీసీలు మీ ప్రేమ ఉంది జగన్ రెడ్డికి ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఉందా బీసీల గురించి మాట్లాడే ఆర్థిక జగన్ రెడ్డికి ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఇవాళ కులాల వారిగా ప్రాంతాల వారిగా అసలు మతాల వారిగా ఇలా రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ మొక్కలు చేసి ముఖ్యంగా బీసీ వర్గాల మీద ఉక్కపాతం మోపుతున్నటువంటి జగన్ రెడ్డి ఎందుకు నీకు బీసీలు అంటే కక్ష కనుక మేము ఒకటే చూస్తున్నాం రేపు ఈ నెలలోనో వచ్చే నెలలోనో విజయవాడలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ అగ్ర అందరం కూడా రౌండ్ టేబుల్ సమావేశం అవుతాం ఈ రాష్ట్రంలో బీసీలకి అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఒకటే మిగతా పార్టీలు ఎవరు కూడా బీసీలకి అండగా ఉండరు చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చుంటే పక్కన బీసీ ఉన్నాడా ఎస్సీ ఉన్నాడా ఎస్టీ ఉన్నాడా చూసుకుంటాడు వాళ్ళ అవతల ఉన్నా సరే పిలుచు పక్కన కూర్చోబెట్టుకుంటాడు అది నాయకత్వ లక్షణం అది నాయకుడు అది బీసీలు ప్రేమించే నాయకుడు మమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకే మేము చేయకూడతాం మమ్మల్ని చంద్రబాబు గారు ప్రేమిస్తారు కాబట్టి మేము చంద్రబాబు గారికి కొడతాం చంద్రబాబు నాయుడు అంటే బీసీలు ఉన్నారని వాళ్ళ బీసీల మీద ప్రేమ పుట్టుకొస్తుంది అందరికీ ఎందుకని చంద్రబాబు దగ్గర చంద్రబాబు గారి దగ్గర నుంచి దూరం చేయడానికి బీసీలనే అంటే ప్రతిదానికి ఓట్లేనా యాభై ఆరు మంది చైర్మన్ పదవులు ఇచ్చే కుర్చీలు ఉన్నాయా వాళ్ళకి నిధులు ఉన్నాయా బీసీ సంక్షేమంలో ఎంత నిధులు ఉన్నాయి ఎంత ఇచ్చారు మీరు చెప్పండి బీసీలని ఒక్కో పాదంతో అనగదొక్కే ముఖ్యమంత్రి ఈ ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేశారంటే జగన్ రెడ్డి ఆర్ కృష్ణయ్య బీసీల ద్రోహి బీసీ ఆత్మ బీసీల ఆత్మగౌరవన్ని జగన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు నీకు మేమయ్యా బీసీలు పోరాటం